5 years. Good afternoon. Welcome to Smart Investors. Markets లో సెల్లింగ్ ప్రెషర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే కొద్దిగా రికవరీ మనం చూస్తున్నాము. 11,000 మనకి రీసెంట్గా వచ్చిన 11,240, 230 లెవెల్స్ నుంచి కొద్దిగా పికప్ అయ్యి మళ్ళీ 11,300 పాయింట్ తీసుకుని నిఫ్టీ అడుగులేస్తుంది. ఎక్సెప్ట్ మీడియా దాదాపు అన్ని రంగాల షేర్లను అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతుంది. సెక్టోరల్ ఇండస్ట్రీస్లో భాగంగా మనకి మెటల్, ఎస్పెషల్లీ ఇవాళ మెటల్ అన్నిటికంటే ఎక్కువ సెక్టోరల్ ఇండస్ట్రీస్లో బాగా క్రాక్ అయిన ఇండెక్స్ ఇది. 2.5 నుంచి 3% దాకా సెక్టోరల్ ఇండస్ట్రీస్లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నష్టపోయింది. ఇది కాకుండా ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో సెల్లింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 నుంచి 2% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాటెడ్, బుచ్చెడ్, బీటెడ్, బ్లాక్ అండ్ బ్లూ ఇలా ఎన్ని సినోనిమ్స్ వాడినా సరే ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఆ స్థాయిలో పతనం మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ ఉంది, స్మాల్ క్యాప్స్లో ఉంది, మైక్రో క్యాప్ స్టాక్స్లో ఉంది, అలాగే లార్జ్ క్యాప్ స్టాక్స్, బ్లూ చిప్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ ఎక్కడ మనల్ని వదలని పరిస్థితి ఉంది. కొన్ని స్టాక్స్ మల్టీ ఇయర్లో, కొన్ని స్టాక్స్ ఇయర్స్లో, కొన్ని స్టాక్స్ ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఎక్కడో 80%, 90% కూడా పతనం అయిపోయి అవి మళ్ళీ ఎప్పుడు ఆ స్థాయిలకు వస్తాయో ఊహించడం కష్టం అయిన పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాము. బట్ ప్యానిక్ అవ్వాల్సిన టైం ఈ టైంలో ఉన్న డబ్బులన్నీ నష్టాలను బుక్ చేసుకుని మరి బయటికి రావాల్సిన సమయం అయితే కాదు. కొద్దిగా పేషెన్స్ ఉండాల్సిన టైం ఇది. ఇప్పటికిప్పుడు మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి వెయిట్ చేయాలి, కానీ ఇప్పటికిప్పుడు మరి అంత ఆవేశపడాల్సిన అవసరం లేదన్నమాట పదే అనలిస్ట్ కమ్యూనిటీ నుంచి వినిపిస్తుంది. కాబట్టి జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ అండ్ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫండమెంటల్గా మంచి స్టాక్స్ని మనం పదే మన టీం రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిలో మెల్లగా ఇన్వెస్ట్ చేసుకోవడం మినహా ప్రస్తుతానికి చేయాల్సింది ఏం లేదు. కాబట్టి జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ అన్నమాట పదే మనం వాడుతున్నాం. ఇక ఇవాళ కొద్దిగా కేఆర్బిఎల్ పెరిగింది, ఐబీరియల్, జీ, గ్రాఫైట్, సైంట్ లాంటి స్టాక్స్ ఈ మధ్య బాగా ఏవైతే పతనం చూసాయో అలాంటి స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో ఈ స్థాయి పతనం ఎప్పుడు చూడలేదు. ఏకంగా 10% నష్టపోయింది మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్. ఎందుకంటే ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 4 quarters లో స్థాయికి వచ్చేసింది. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ వాళ్ళ వింగ్ ఏదైతే ఉందో అది ఎన్పిఎస్, జిఎన్పిఏ 13 నుంచి 16% పెరిగిపోయింది. అండ్ ఆల్మోస్ట్ 350 నుంచి 400 కోట్ల నెట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం 68 కోట్లు మాత్రమే నెట్ ప్రాఫిట్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఫినాన్స్ చూపించింది. దాంతో ఈ స్టాక్లో 10% డౌన్ఫాల్. బంధన్ బ్యాంక్ నిన్న కూడా వీక్ అయింది, ఇవాళ కూడా ఒక 7% నష్టపోయింది. అదాని పోర్ట్స్, ఇండిగో, పిరమల్, కజారియా నిన్న వీక్ రిజల్ట్ ఇచ్చింది, దాంతో కజారియాలో కూడా 10% డౌన్. సొమాని సిరామిక్స్ ఒకటి, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, గృహ ఫినాన్స్, ఇలా యు నేమ్ ఇట్. ఫండమెంటల్గా మంచి కంపెనీస్, చాలా స్ట్రెంత్ ఉన్నవి, చాలా మంచి మేనేజ్మెంట్ ఉన్నవి, అండ్ గతంలో అనేక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ వచ్చిన కంపెనీలే. కాకపోతే ప్రస్తుతం ఉన్న సినారియోలో వెయిట్ని మార్కెట్ వదలట్లేదు. సో ఆ నోట్తో బులెటిన్ స్టార్ట్ చేద్దాం, అన్లిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో చాలా లెవెల్స్ అనుకున్నాం, ఆ లెవెల్స్ అన్నింటినీ బ్రీచ్ చేసుకుంటూ కిందికి వెళ్తుంది. 11,420 చాలా స్ట్రాంగ్ అనుకున్నాం రీసెంట్లో, అది కూడా బ్రీచ్ అయిపోయింది. 11,300ని కూడా బ్రీచ్ చేసి కిందికి వచ్చేసిన పరిస్థితి ఉంది. సో ఎక్కడ ఈ టైంలో లెవెల్స్ ఏమైనా బ్యారోమీటర్గా తీసుకుని లెవెల్స్ని కన్సిడర్ చేసే పరిస్థితి ఉందా ఈ రోజుల్లో? యా, డెఫినెట్లీ అండి. ప్రాబ్లీ మనకి చార్ట్స్ ప్యాటర్న్ చూస్తే కనుక నిఫ్టీ పరంగా అట్లీస్ట్ ఐ థింక్ లెవెల్స్ అనేది రెస్పెక్ట్ చేయడం చూస్తున్నాం మనం. ఆఫ్ కోర్స్ ఈ లెవెల్ కింద బ్రీచ్ అవుతే నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అప్ అవుతుంది, అవన్నీ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నా ఉద్దేశంలో 11,297 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. దట్ ఈస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో జనరలీ ఏంటంటే 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. సో అలాంటి మేబీ బయింగ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. ఇన్ కేస్ అది బ్రీచ్ అయ్యి దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక 11,108 అనేది ప్రాబ్లీ స్వింగ్ లో, అంటే 3 months లో అనమాట. సో 11,108 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్. ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయింది అంటే కనుక 11,461 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో రేంజ్ అనేది క్లియర్లీ 11,100 to 11,500కి షిఫ్ట్ అవటం మనం చూస్తున్నాం. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 11,576 అంత ఫాస్ట్గా ఆర్ అంత హరీలో బ్రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయకపోవచ్చు. బట్ అగైన్ వీ డోంట్ నో, ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏదైనా పాజిటివ్గా వస్తే కనుక అంతే ఫాస్ట్గా మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ 4 daysగా వితౌట్ రెస్పెక్ట్ మార్కెట్ పడుతుందండి. సో 11,720 నుంచి ఆల్మోస్ట్ 11,220, అంటే 500 points పడుతుందని చూసాం. ఇన్ కేస్ రిట్రేస్మెంట్ వచ్చింది అనుకుంటే కనుక 30-33% రిట్రేస్మెంట్ వస్తే కనుక అరౌండ్ 11,360-370 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అగైన్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్మార్ట్ మనీ ఎక్కడుందో వీ షుడ్ సీ అండి. సో ఇంతకుముందు మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి మనీ షిఫ్ట్ అవుతుందని. సో ఆ స్టాక్స్ కూడా ఇప్పుడు వీక్ అవటం చూస్తున్నాం మనం. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూస్తుంటే కనుక యాజ్ ఆఫ్ నౌ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక మనీ అంతా క్యాష్లో వస్తున్నట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో. ఎందుకంటే మనం గతంలో అనుకున్న దివాన్ హౌసింగ్, ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ నుంచి మనీ ఈజ్ గోయింగ్ టు బజాజ్ ఫిన్ ఆర్ మేబీ స్ట్రాంగ్ నేమ్స్ మహీంద్రా ఫైనాన్స్ ఇలాంటి వాటిలో కూడా వెళ్తుంది అనుకుంటున్నాం. బట్ అవి కూడా వీక్ అవుతున్నాయి కాబట్టి పీపుల్ జస్ట్ వాంట్ టు సెల్ అండ్ సిట్ ఆన్ క్యాష్ అన్నట్టు అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలి. డెడ్ క్యాట్ బౌన్సెస్ అనేవి ఉంటాయి 150-200 పాయింట్స్, అది వచ్చింది కదా అని బాటమ్ అవుట్ అనుకోటాకైతే లేదు డెఫినెట్గా. సో నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ కూడా మార్కెట్ వొలటాలిటీ ఉండే ఛాన్సే ఉంది. ఆ వొలటాలిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే లెవెల్స్ని బట్టి. ఇన్ కేస్ 11,000 బ్రీచ్ అయింది అంటే కనుక ఇంకో 400 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంటుంది. ఇన్ కేస్ 11,600 క్రాస్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అప్పుడు రేంజ్ అనేది 11,2 నుంచి 12,1 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఎప్పటికప్పుడు మనం వీ హ్యావ్ టు గో విత్ ద లెవెల్స్ అండి. అదర్వైజ్ దెర్ ఈజ్ నో బిగ్ ట్రేడ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ టేకర్స్ ఉన్నారు అనుకుంటే కనుక ఈ స్టేజ్లో మేబీ 11,400 కాల్ ఆప్షన్స్ నెక్స్ట్ మంత్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక దే కెన్ మేక్ సమ్ మనీ. లేదు రాలేదు ఇంకో 200-300 పాయింట్స్ పడింది అంటే మనం లాస్ అయ్యేది ఓన్లీ ప్రీమియం ఏదైతే కడతామో ఆప్షన్స్లో అదే లాస్ అవుతాం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. డెఫినెట్లీ ట్రేడింగ్ బౌన్సెస్ కోసం కూడా ట్రేడ్ చేయకూడదు వితౌట్ స్టాప్ లాస్ అని నా ఉద్దేశం. సో లాస్ట్ ఒక 5-10 మినిట్స్ నుంచి మళ్ళీ మార్కెట్స్ రికవరీ మనం చూస్తున్నాము. 11,300 పాయింట్ల లెవెల్స్కి నిఫ్టీ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా షార్ప్ మనకు వి షేప్ రికవరీ మనం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ బాగా ఎక్కువ ఉంది. ఈ రోజున చూడాలి 11,300 పైన నిఫ్టీ సస్టైన్ అవుతుందో లేదో అని చెప్పి. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? నిన్న మ్యాక్రో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐఎంఎఫ్ గ్లోబల్ గ్రోత్ని కన్సర్న్స్ని చూపించింది. అలాగే ఇండియాలో గ్రోత్ రేటు 30 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. M&M ఫినాన్స్ ఇవాళ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. ఇవి కూడా ఎన్పిఏ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లో కానీ, ఫైనాన్షియల్ స్పేస్లో కానీ, హెచ్ఎఫ్సి స్పేస్లో కానీ ఎక్కడ కూడా మనకి పాజిటివిటీ కనిపించలేదు. అంతా నెగిటివ్నెస్ ప్రివేల్ అయి ఉంది. సో ఈ టైంలో అంటే రెగ్యులర్గా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఇంతకాలం వచ్చారు కాబట్టి స్టిల్ అదే మొమెంటం, అదే కాన్ఫిడెన్స్ మీకుంది అవి కంటిన్యూ చేస్తాయని? సో ఒకటండి, మనము ఐఎంఎఫ్ మనకి 7.3 నుంచి 7%కి కొద్దిగా డౌన్గ్రేడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ గ్రోత్ కూడా కొద్దిగా డౌన్గ్రేడ్ చేయడం జరిగిందండి. అండ్ దాంతోపాటు మనకి సిస్టమిక్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, మనకి లిక్విడిటీ క్రైసిస్ మనకి కొనసాగుతుంది. అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి రావాల్సినంత సపోర్ట్ రావట్లేదు అని ఆల్మోస్ట్ చాలామంది అనలిస్టులు కూడా మనకు ఇంతకుముందు చెప్తూ వస్తున్నారు. సో ఒకటండి, ఎన్పిఏ ఇష్యూ అనేది ఇట్స్ అ బిజినెస్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు అండి. బిజినెస్ సస్టైనబిలిటీ, మన ఎకోసిస్టమ్ దానికి ఫేవర్ చేయకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఎన్పిఏస్ రైజ్ అవుతాయి. సో డెఫినెట్లీ అండి, మనకి లోన్ గ్రోత్ కూడా, బ్యాంక్ లోన్ గ్రోత్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ లోవర్ డబుల్ డిజిట్స్లోకి వచ్చిందండి. 11%, 12% గ్రోత్లోకి వచ్చాయి. సో మన దగ్గర బ్యాంక్స్ అనేవి లైక్ ఈరోజు డీసీబీ బ్యాంక్ కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే ఎస్ఎంఈ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి రీటైల్ లోన్స్ కూడా ఆల్మోస్ట్ 37 to 40% బుక్ రీటైల్ లోన్స్లోనే ఉంటుంది. విచ్ షోస్ దట్ ఆల్మోస్ట్ ఎస్ఎంఈ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది ఒక ఇండికేషన్ లాగా చెప్పుకోవచ్చు. మనకు లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి మిగతా సెక్టర్స్ డౌన్ పర్ఫామ్ చేసినా, అండర్ పర్ఫామ్ చేసినా కూడా బ్యాంక్స్ లోన్ గ్రోత్ అనేది ఎక్కడ తగ్గలేదండి. సో దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఆప్టిమిజం దట్ వీ హ్యాడ్. బట్ దిస్ క్వార్టర్ ఎస్పెషల్లీ లాస్ట్ 4 క్వార్టర్స్ వీక్ రిజల్ట్స్ ఉన్నా కూడా ఈ క్వార్టర్లో బ్యాంక్స్ అనేది అండర్ పర్ఫామ్ చేయడం అనేది ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది కొద్దిగా మన ఎకనామిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ వీక్ నోట్లో ఉన్నామని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో ఐ థింక్ 7% గ్రోత్ కూడా మనకు కొద్దిగా టఫ్ అవ్వచ్చు అండి ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఇంకొక 2 క్వార్టర్స్ కొనసాగితే. సో ఇది దృష్టిలో పెట్టుకొని మన మార్కెట్స్ కూడా, నిఫ్టీ కూడా రీరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 17 మల్టిపుల్లో ఉన్న నిఫ్టీ ఐ థింక్ వి మే సీ అనదర్ ఇంకొద్దిగా డౌన్గ్రేడ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందండి. 15 మల్టిపుల్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో నా ఒపీనియన్ ఇట్లాంటి విషయంలో, ఇట్లాంటి టైంలో కొద్దిగా సిట్ టైట్ అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనము రూరల్ కన్జంప్షన్ చూసుకున్నా కూడా అండ్ వాల్యూమ్స్ తగ్గుతూ వస్తున్నాయి. మనం మార్నింగ్ చెప్పుకున్నామంటే హెచ్యుఎల్ కూడా వాల్యూమ్ గ్రోత్ 6.6% సింగిల్ డిజిట్స్లో రావడం చూసామండి. జ్యోతి ల్యాబొరేటరీస్ కూడా ఈరోజు ఇంతకుముందు రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. ఓన్లీ 6% ఆఫ్ వాల్యూమ్ గ్రోత్ అండి. వాళ్ళు బ్లీక్గా ఆల్మోస్ట్ టాప్ లైన్ అయితే ఓన్లీ 2% టాప్ లైన్ గ్రోత్ చూపించారు. అండ్ దాంతోపాటు ప్రాఫిట్స్ చూసుకుంటే ప్రాఫిట్స్ ఆర్ లిటిల్ బిట్ బెటర్ అని చెప్పుకోవచ్చు అండి. ఒక 11% గ్రోత్ చూపించారు, విచ్ ఇస్ లైక్ షోస్ దట్ ఈ ఏదైతే నెగిటివిటీ ఉందో మార్కెట్లో అండ్ కన్సంప్షన్ స్టోరీ ఏదైతే వీక్ అవ్వడం ఉందో అనేది కొద్దిగా సపోర్ట్ చేసి రావాల్సి వస్తుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ వీఆర్ అన్ వీకర్ నోట్. అండ్ బ్యాంక్స్ కూడా చాలా వీక్గా కనబడుతున్నాయండి. కొద్దిగా క్వాలిటీ బ్యాంక్స్లోనే ఉండమని చెప్తాను. అండ్ ఐ థింక్ డిప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ మార్కెట్లో ఉంది కాబట్టి దట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ రీరేటింగ్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఐ థింక్ బాటమ్ అప్ అప్రోచ్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే యూల్ గెయిన్ బెటర్ అండి. బట్ సెక్టర్ స్పెసిఫిక్ అనేది, సెక్టర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయండి. వాళ్ళకి డెకరేటివ్ సెగ్మెంట్స్ పెరిగింది, డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ చూపించారు. బట్ అట్ ద సేమ్ టైం ఆటోమేటివ్ గ్రోత్ అనేది తగ్గింది. సో ఆటోమేటివ్ ఎక్స్పోజర్ వీళ్ళకు ఉండింది కాబట్టి రిజల్ట్స్, డీసెంట్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద పడిందండి. సో మనం సెక్టర్ సెలెక్షన్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొద్దిగా సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయి, సిస్టమిక్ కన్సర్న్స్ ఉన్నాయి. సో అవన్నీ అడ్రస్ చేసుకుంటూ బాటమ్ ఆఫ్ అప్రోచ్లో వెళ్తే బెటర్గా ఉంటుంది. సో కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఈజ్ అ బెటర్ సిచ్యువేషన్, అది నా ఒపీనియన్. సో సో వెయిట్ అండ్ వాచ్ మోడ్, బీ పేషెంట్, ఇదే మనం పదే పదే చెప్తున్న అంశం. సో లాసులు, భారీ లాసులు బుక్ చేసుకుని బయటికి రావాల్సిన పని లేదు ఒకవేళ క్వాలిటీ స్టాక్స్లో కనుక ఉన్నట్టయితే. ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి విజయలక్ష్మి. అడగండి విజయలక్ష్మి గారు. హలో, చెప్పండి మేడం. అవనా షుగర్ 4830 తీసుకున్నామండి, 3000 స్టాక్. ఓకే, ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, కొంచెం కొన్ని రోజులు హోల్డ్ చేయొచ్చా? లేకపోతే ఏదైనా ఒక రేట్ ప్రాఫిట్ పెట్టుకుని బయటకు వచ్చేయడం? ఓకే, అవనా షుగర్స్ యా స్టాక్ అయితే డీసెంట్గా ఉందండి. ఆల్రెడీ స్టాక్ మనం చూస్తుంటే కనుక 144 నుంచి అరౌండ్ 29 దాకా పడుతుంది చూసాం. సో మీరు 40లో కొన్నారు. సో డెఫినెట్లీ మీ ఎంట్రీ ప్రైస్ ఈజ్ ఓకే అండి. సో ఐ థింక్ మీరు హోల్డ్ చేయొచ్చు డెఫినెట్గా. మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఏదైతే ఉందో స్టాక్లో అయిపోయినట్టు కనిపిస్తుంది. బట్ మీరు స్టాప్ లాస్ అడిగారు కాబట్టి స్వింగ్లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోవాలండి, విచ్ ఈస్ 29.85. అంటే ఈ రోజైతే ఇది 29 కింద క్లోజ్ అవుతుందో ఆ రోజు మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాలి. అండ్ ఇది మధ్యలో కూడా మనం చూసాం 38 నుంచి 52 రేంజ్లో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఇన్ కేస్ 4 months హై ఏదైతే ఉందో 67 వస్తే కనుక అక్కడ మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఆల్ ఇన్ ఆల్ 28 నుంచి 65 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది స్టాక్. కరెంట్లీ అరౌండ్ 40sలో ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. విత్ ఐ మీన్ 65 అలా వచ్చినప్పుడు ప్రాఫిట్స్ కూడా బుక్ చేయొచ్చు. బెంగళూరు నుంచి రవిశేఖర్ మనకాల్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. Sir, I have Shivam Auto portfolio, but I have a 50% loss now. Okay. So what to do with the Shivam Auto now? And other one is, can I fix Reliance Industries at this point? Okay. Shivam Auto hold chesukovala, RIL fresh buy each. ఒకటండి, మీరు ఆర్ఐఎల్ అని అంటే మీకు లాంగ్ టర్మ్ ఒపీనియన్ ఉంటే అది డెఫినెట్లీ వేస్తండి. మంచి స్టాక్, ప్రతి డిప్లోనే అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చూసినా కూడా చాలా ఇంపాకబుల్గా కనబడుతుందండి. కంటెంట్లోకి వస్తున్నారు, అట్ ద సేమ్ టైం బ్రాడ్బ్యాండ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఫుల్ స్కేల్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాల్యుయేషన్, ఇంతకుముందు పెట్రోకెమికల్స్ ఏదైతే వాళ్ళ ఇండస్ట్రీ సెగ్మెంట్ ఉందో ఎంటైర్లీ అది షిఫ్ట్ అయ్యి సర్వీసెస్ అని మనం చెప్పుకోవచ్చు అండి, టెలికామ్ అండ్ సర్వీసెస్ అని. సో ఆ వైపుగా షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర సబ్స్క్రైబర్ బేస్ కూడా బాగానే ఉంది. దే విల్ మానిటైజ్ డెఫినెట్లీ, ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి ఆర్ఐఎల్. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ స్టాక్ కాబట్టి డిప్స్లో బై చేసుకోవాల్సిన స్టాక్ అండి అది. కమింగ్ టు శివం ఆటో చాలా వీక్ నోట్లో ఉందండి. ఇప్పుడు మనకు మొత్తం ఆటో సెక్టరే కొద్దిగా వీక్ నోట్లో ఉంది. అండ్ దాంట్లో ఇట్లాంటి మైక్రో క్యాప్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఎంత ఒక 250 crores మార్కెట్ క్యాప్ ఉంటుందండి రఫ్గా. సో పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. లాస్ట్ 4 quarters చూసుకుంటే నాట్ ఆల్ ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ మీకు వాల్యుయేషన్ యాంగిల్లో కొద్దిగా కనిపించవచ్చు, కొంచెం అట్రాక్టివ్గా 28-20 రూపీస్లో ఉంది కాబట్టి. బట్ డెడ్ బాడీ ఎక్కువగా ఉంటుంది అండ్ గ్రోత్ కూడా ఇవ్వలేకపోతున్నారు. సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి. ఒకవేళ పొజిషన్ ఉంటే టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం బెటర్ అండి. కాకపోతే ఏంటంటే కొత్త ఫ్రెష్ బయింగ్ కానీ యావరేజింగ్ కానీ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. కర్నూలు నుంచి వెంకటేశ్వర్లు వరకాలు. అడగండి వెంకటేశ్వర్లు. సార్ టాటా ఎలక్సీ 900లో తీసుకున్నాను సార్, డౌన్ అవుతుంది కదా. కానీ ఇంకోటి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ సార్ 1650లో ఉంది సార్. టాటా ఎలక్సీ అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్. టాటా ఎలక్సీ చాలా వీక్ రిజల్ట్ని అనౌన్స్ చేయడం చూసాం. సో ఒకటండి, టాటా ఎలక్సీ నిజం చెప్పాలంటే ఉన్న ఆ సెక్టర్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే రిలేటివ్లీ బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఆటో సెక్టర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏరోనాటికల్స్ కూడా వీళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. రెండు సెక్టర్స్ కూడా కొద్దిగా డౌన్ టౌన్లో ఉన్నాయండి. సో ఆ ఎఫెక్ట్ అనేది మనం స్టాక్ పైన చూసాం. సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి. 900 అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ బయింగ్ అయింది. బట్ ఎనీ విచ్ వే ఇట్స్ అ డీసెంట్ స్టాక్. ఇన్ గుడ్ టైమ్స్ ఇట్ మే టెస్ట్ 1400 లెవెల్స్. సో నా ఒపీనియన్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ థింక్ ఆఫ్ యావరేజింగ్ కూడా చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్కెట్స్ వీక్ నోట్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి ఒక 5% పైన పర్వాలేదండి యావరేజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే లెట్ ద మార్కెట్ స్టెబిలైజ్ అండ్ దెన్ డిసైడ్ ఆన్ యావరేజింగ్. బట్ ఓవరాల్ ఇట్స్ అ డీసెంట్ స్టాక్. యూ షుడ్ బి ఓకే విత్ ద హోల్డింగ్ ఇట్. కాకినాడ నుంచి రాంబాబు మరొకరు. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది కదండి, ఇప్పుడు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏమైనా తీసుకోవచ్చా, ఫెడరల్ బ్యాంక్ ఏమైనా తీసుకోవచ్చా అని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఫేవరెట్ ఆఫ్ ఆల్ అనలిస్ట్ ఈ స్టాక్ అయిపోయింది ఇప్పుడు. యా డెఫినెట్లీ అండి. ప్రాబ్లీ మీకు 1-2 year వ్యూ ఉంది అంటే కనుక యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అని నా ఉద్దేశం. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 96-97 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. 103 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. And okvala ee stock 82-83 kochna aascharyam ledandi. In case next two quarters financial space bagopothe ganaka ikkada nunchi kuda 20% pade chance undi. But definitely bottom lo aithe konlevandi manu. Andukosam you should choose 2 or 3 price points. So 2-year view unte ganaka L&T Finance meer teesukochu, maybe up to 82-83 varaku. 103 current market price undi. And Federal Bank kuda manaki almost oka 20% retrace ayindandi. Almost 70 rupees nunchi close to about 110 दाका वेल्ली इप्पुडु अराउंड 90 to 93 लेवल्स लो उंदी. सो ई स्टॉक नि कूडा मीरु 78 to 80 बॉटम अनुकोनी 2-3 प्राइस पॉइंट्स लो 2-year व्यू तोटी फेडरल बैंक कूडा मीरु अक्युमुलेट चेसुकोवच्चु. तिरुपति नुंची श्रीनिवास मरो कॉलर. हेलो श्रीनिवास. हेलो चेप्पंडी सर. सर आर्कम गुरिंची चेप्पंडी सर. आ स्टॉक 6 రూపీస్ లో తీసుకోండి. ఏ ప్రైస్ లో అండి? 6 రూపీస్. ఆర్కమ్ గురించి రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాం మీరు. రోజు ఎవరో ఒక కాలర్ ఆర్ మెయిలర్ అడుగుతూనే ఉన్నారు. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు అని మనం అనేక సందర్భాల్లో చెప్తున్నాము. రోజు ఎనీథింగ్ రిమైండ్ 6 రూపీస్. మళ్ళీ ప్రైస్ వస్తుందో అసలు ఎప్పుడు వస్తుందో అది కూడా తెలియని పరిస్థితి. సో ఇట్స్ ఏ ఫాలింగ్ స్వర్డ్ అండి. ఐ థింక్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ డెడ్ క్యాట్ అంటాం. సో చనిపోయిన పిల్లి అంటారు జనరలీ. సో బౌన్స్ అవుతుందా, మీ లక్ బాగుంటే రావచ్చండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ ఫర్గెట్ దట్. సో ఇక్కడ నుంచి వాట్ ఎవర్ ప్రైజ్ ఇట్స్ కోటింగ్ 1 రూపీ 2 రూపీస్ అంతకుమించి ఇంకా పోటాకి లేదు చాయిస్. కాబట్టి ప్రాబ్లీ మీ లక్ బాగుంటే మీ బై ప్రైజ్ ఏదైతే 6 రూపీస్ ఉందో రావచ్చు. కానీ బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయమని కంటిన్యూస్లీ చెప్తున్నాం అండి మనం. కాకినాడ నుంచి రాజు మరో కాలర్. కాకినాడ నుంచి రాజు ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. అంటే బిఈఎల్ లిమిటెడ్ రెండిట్లోనూ ఒక 40 lakhs ఇన్వెస్ట్ చేయాలి. బయింగ్ ప్రైస్ చెప్పగలరా అండి, ఎప్పుడు కొంటే మంచిదో? బిఈఎల్ అండ్ ఇంకో స్టాక్ ఏదన్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బిఈఎల్ 40 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను. ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? యా, ప్రాబ్లీ మీకు 2-year వ్యూ ఉందంటే కనుక యూ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. ఎందుకంటే బిఈఎల్ మనం చూస్తే కనుక 72 ఫిబ్రవరిలో లో ఫామ్ అయ్యి అగైన్ 118 దాకా 120 దాకా వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో బాటమ్ ఫార్మేషన్ ఎక్కడో జరుగుతుంది బీఈఎల్లో లాంగ్ టర్మ్కి. అండ్ మనం మంత్లీ చార్ట్స్కి వెళ్ళి లాంగ్ టర్మ్ 200 డే మూవింగ్ యావరేజ్ చూసినా కూడా అరౌండ్ 70 దగ్గర ఉంది. సో కరెంట్లీ అరౌండ్ 93 ఉంది. సో డెఫినెట్లీ మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. ఒక ప్రైస్లో కొంటాం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో బిట్వీన్ 85 and 70 సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ జోన్ కాబట్టి ఆ రేంజ్లో మీరు అక్యుములేట్ చేయమని చెప్తాను. స్టాక్ ఈజ్ గుడ్ అండి, మీ చాయిస్ ఈజ్ గుడ్. And second stock meer adigindi State Bank of India. I think one of the best stock in PSU space, frontline stocks lo. So deenlo chuste ganaka 314 anedi 200 day moving average undi daily chart lo. So that should act as a great support. So 335 340 madhyalo undi, already 380 nunchi correct avutundi stock. So 314 vachesariki I think you should be fully invested. So price points meer choose cheskondi between 340 and 315. Hyderabad nunchi Murthy marakalu. అడగండి మూర్తి. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. నాది జెట్ ఎయిర్వేస్ దాదాపు 1000 షేర్లు ఉన్నాయండి. ఏ ప్రైజ్లో ఉన్నాయి? నేను తీసుకున్నది దాదాపు 352 ఆ ప్రాంతాల్లో తీసుకున్నాను. ఓకే, హ్యూజ్ లాస్లో ఉన్నారు ఇప్పుడు మీరు. 20% మాత్రం మిగిలింది అనుకుంటా మీరు పెట్టిన పెట్టుబడిలో. సో నథింగ్ ఆప్టిమిస్టిక్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. I don't think you will get your price any which way, and we are almost only 10% capital matra migilindi. Meer 340 antunaru, 44 rupees, 45 rupees daggara trade avutundandi. I think you should wait for some miracle to happen. Otherwise, I don't see any upside. And ippudunna situation prakaram aithe no revival plans, nothing as of now. So if anything news comes, evaraina take over chesi evaraina maybe buy out cheyagalite, maybe you may get that. So that's all rarity andi. Na opinion you can just forget. Okavela vaste mi adrushtam annattu cheppukochandi. ఇదే కాలరు సీజీ పవర్ గురించి కూడా అడిగారట. సీజీ పవర్ ఏంటి అది తీసుకున్నారో తీసుకుందాం అనుకుంటున్నారు? ఇది కూడా చాలా వీక్ అయిపోయింది స్టాక్. డెఫినెట్లీ ఇవన్నీ ఫాలోయింగ్ స్పాట్స్ అండి. బేసికలీ మనం పదే చెప్తున్నాం. సో ఒకసారి ఎప్పుడైతే స్టాక్ టాప్ నుంచి 50 to 70% కరెక్ట్ అవుతుందో అలాంటి స్టాక్స్ మనకి పుల్ బ్యాక్స్లో కూడా అంత ఫాస్ట్గా రావటం మనం గతంలో కూడా చూడలేదు. సో అదే కోవలో ప్రాబ్లీ సీజీ పవర్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మేబీ ఇప్పుడే చెప్పినట్టు ఐ థింక్ ఏదైనా మిరకల్ అయితే తప్ప ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మనీ. సో డెఫినెట్లీ యూ షుడ్ వెయిట్. ప్రాబ్లీ సంథింగ్ హ్యాపెన్స్, ఏదైనా అవుతుంది అనుకుని హోప్ తోటి వెయిట్ చేయడం తప్ప దీనిలో చేసేది ఏం లేదండి. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. స్వామి, పిఎన్వి స్వామి అడుగుతున్నారు, ఎక్సైడ్, భారత్ ఫోర్జ్, డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ని లాంగ్ టైం కోసం ఇప్పుడు పిక్ చేయొచ్చా? ఒకటండి ఎక్సైడ్, భారత్ ఫోర్జ్, ఫైన్, డెల్టా కార్ప్ లాంగ్ టర్మ్ ఫోకస్తో అని అంటున్నారండి. నా సజెషన్ అండి డీసెంట్ సెట్ ఆఫ్ లిస్ట్ అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. మార్కెట్లో కొద్దిగా రీరేటింగ్ జరుగుతుందండి ఇండెక్స్ వైజ్గా. సో మనీ మూమెంట్ అనేది, స్మార్ట్ మనీ మూమెంట్ అనేది బిట్వీన్ ద సెక్టర్స్ అండ్ బిట్వీన్ ద మార్కెట్స్ ఇట్స్ మూవింగ్ ఆన్. సో నా ఒపీనియన్ డీసెంట్ లిస్ట్ అండి. కాకపోతే టైమ్స్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు ఎక్సైడ్ ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ భారత్ ఫోర్జ్ కానీ చూసుకుంటే ఆటోమేటిక్స్ వీక్ నోట్లో ఉన్నాయండి. నెక్స్ట్ 2 quarters కూడా వీక్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రెగ్యులేటరీ ప్రెషర్ అండ్ BS6కి వెళ్లాల్సిన అవసరం కనబడుతుంది కాబట్టి. సో లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఓవర్ దేర్. అండ్ అట్లీస్ట్ ఎక్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ రీప్లేస్మెంట్ డిమాండ్ అయినా ఉంటుంది, OEM డిమాండ్ లేకపోయినా కూడా. సో నా సజెషన్ అండి కొద్దిగా వెయిట్ చేయండి. అనదర్ 2 quarters మీరు ఒకవేళ ఈ త్రీ స్టాక్స్ని కూడా మీరు నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ చూసుకుంటున్నారు కాబట్టి ఒక 2 quarters వెయిట్ చేసి యూ కెన్ స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఒక ప్రైస్ పాయింట్స్ అనుకుని ఆ పాయింట్లో పెట్టుకుంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. స్టాక్స్ వెంకటరెడ్డి అడుగుతున్నారు 10 years పాటు హోల్డ్ చేసేందుకు HDFC లైఫ్, ICICI ప్రో లైఫ్ ఆర్ SBI లైఫ్ ఈ స్టాక్స్ని ఏదైనా పిక్ చేయొచ్చా? ఐ థింక్ గో విత్ HDFC లైఫ్ అండి. నేను 10 రికమెండ్ చేస్తూ వస్తున్నానండి. ఆల్మోస్ట్ మనం 350 levels నుంచి కూడా రికమెండ్ చేస్తూ వస్తున్నాం. వాల్యుయేషన్ వైజ్గా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనపడినా కూడా మనకు నిన్న ఇచ్చిన రిజల్ట్స్ చూసుకున్నా కూడా న్యూ ప్రీమియం ఏదైతే గ్రోత్ అని అంటామో అది ఆల్మోస్ట్ double digits కనబడుతుందండి. అండ్ దాంతోపాటు APS అంటాం, యాన్యువలైజ్డ్ ప్రీమియం, ఈ గ్రోత్ కూడా ఎక్కువ ఆల్మోస్ట్ 26% వరకు చూపించారు. సో ఈ మూడిట్లో ఇన్ఫ్యాక్ట్ నా ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు చూస్ ఐ విల్ చూస్ HDFC లైఫ్ అండ్ SBI లైఫ్ అండి. ఎందుకంటే SBI లైఫ్కి ఉన్న బ్రాంచ్ నెట్వర్క్ వల్ల వాళ్ళు కొద్దిగా మానిటైజ్ చేయగలుగుతారు. బట్ ఇఫ్ ఐ వాంట్ టు చూస్ వన్ ఐ థింక్ ఐ విల్ గో విత్ HDFC లైఫ్ బికాస్ అక్కడ ఇన్స్టిట్యూషనల్ కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఎవ్రీ డిప్లో అక్యుములేట్ చేసుకోవాల్సిన స్టాక్ అండి. సో ఒకవేళ మీరు 2 stocks తీసుకోవాలనుకుంటే గో విత్ HDFC లైఫ్ అండ్ SBI. ఇఫ్ వన్ యూ వాంట్ టు చూస్ దెన్ గో విత్ HDFC లైఫ్ అండి. కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి డిప్స్లో అటెంప్ట్ చేయమంటానే HDFC లైఫ్. రమేష్ అడుగుతున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా ₹700 తీసుకున్నారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాకే, బట్ బికాస్ అనేక ఫ్యాక్టర్స్ వల్ల స్టాక్ పడుతుంది. 550, 560 levelsకి వచ్చేసింది. డెఫినెట్లీ నో అని చెప్పాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆటో స్టాక్స్కి రెస్పెక్ట్ లేదు. సో ప్రీవియస్ స్వింగ్ స్లోస్ కంటిన్యూస్లీ కట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ స్టాక్ 977 నుంచి క్లోజ్ టు 550 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దనే సజెషన్. సో నా ఉద్దేశంలో 2014 లోస్కి వెళ్ళి చూడాలండి మనం. ఎందుకంటే ఆల్రెడీ 2016 లోస్ కట్ అయింది కాబట్టి నెక్స్ట్ లో ఎక్కడ ఉంటుంది అనేది మనం వీ హ్యావ్ టు గో అండ్ వాచ్. సో ఆ యూనో డేటా మనం చూస్తే కనుక అరౌండ్ 440 నుంచి 450 మధ్యలో ఒక మంచి సపోర్ట్ ఉంది. అది కూడా మీకు 2-year, 3-year వ్యూ ఉంటే కనుక 450 ఆ రేంజ్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయొచ్చు. సుష్మా అడుగుతున్నారు 2 stocks గురించి, సుజలాన్ అండ్ KSILs. వీటి గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదండి. ఈ టైంలో పెద్ద పెద్ద స్టాక్స్కే దిక్కులేని పరిస్థితి ఇప్పుడు. KSILs, సుజలాన్ వాటి గురించి ఆలోచించి ధైర్యం కూడా ఎవరు చేయలేని పరిస్థితి. మీరు ఏ ప్రైజ్లో తీసుకున్నారు, లేకుంటే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారా మాకు తెలియదు, కానీ దాని గురించి ఇంకొకసారి పంపించే వాళ్ళ ఆలోచన ఉంటే మాత్రం పూర్తిగా ఉపసంహరించుకోండి. శ్రీనివాస్ అడుగుతున్నారు బయోకాన్ 260 తీసుకున్నారు, ఒక 1000 shares. బయోకాన్ 260 ఈజ్ ఓకే అండి, డీసెంట్ ప్రైజ్. స్టాక్ మనం చూస్తే కనుక కొద్దిగా కరెక్ట్ అవుతున్నప్పటికీ ప్రాబ్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్లో ఐ థింక్ మీ ప్రైజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే 200 కట్ అయింది అంటే కనుక స్టాక్కి డేంజర్ ఇండికేషన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ 200 కట్ కానంతకాలం ప్రాబ్లీ యూఆర్ సేఫ్ అని చెప్పొచ్చు. మేబీ స్వింగ్ హై ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో 280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో డెఫినెట్లీ ఈ స్టాక్కి 285 అనేది 200 మూవింగ్ యావరేజ్ కాబట్టి అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఇన్ కేస్ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చి 260 మీ కాస్ట్ ప్రైస్ ఆర్ మేబీ 280 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం ఒకసారి చేయొచ్చు. సో మళ్ళీ 11,300 దిశగా వస్తుంది నిఫ్టీ. చూడాలి మిడ్ సెషన్ తర్వాత ఇది కంటిన్యూ అవుతుందా లేదా అని. జస్ట్ ఒక 30 points అటు ఇటుగా మార్కెట్స్లో ఇప్పుడు వైల్డ్ స్వింగ్స్ చూస్తున్నాం. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.